వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలును చేసే గ్రీన్ టీని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది, కొవ్వుని తగ్గిస్తుంది, రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఇలా ఎన్నో ఉపయోగాలుండే గ్రీన్ టీని రెగ్యులర్గా కాకపోయినా రోజు విడిచి రోజు తీసుకుంటే చాలా మంచిది. ఏదైనా సరే మనం మితంగా తీసుకుంటేనే అది ఔషధం అవుతుంది, అమితంగా తీసుకుంటే అది విషం అవుతుంది. సో గ్రీన్ టీని కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే నిద్ర పట్టకపోవడం, ఆకలి తగ్గిపోవడం లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. సో రోజు విడిచి రోజు ఈ గ్రీన్ టీని మార్నింగ్ టైంలో వాటర్ తాగిన తర్వాత ఒక 100 ml తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఫిల్టర్ కాఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల ఫిల్టర్ కాఫీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న కప్పులు 100 ml పట్టే కాఫీ కప్పులండి. ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫిల్టర్ కాఫీ మేకర్ ఉండాలి. ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇలా 2 పార్టీషన్స్తో ఫిల్టర్ కాఫీ మేకర్ ఉంటుంది. ఇప్పుడు పైన పార్ట్లో మనం ఫిల్టర్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల ఫిల్టర్ కాఫీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దానికి 4 టీ స్పూన్ల బ్రూ ఫిల్టర్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాం. మీరు వేరే ఏ బ్రాండ్ ఫిల్టర్ కాఫీ పౌడర్నన్నా యూస్ చేసుకోవచ్చు. 1 కప్పు కాఫీకి అయితే 2 టీ స్పూన్లు సరిపోతుంది. ఇలా కాఫీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ప్రెస్సర్తో ఒకసారి సర్దుకొని గట్టిగా ప్రెస్ చేసి ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 60 ml వాటర్ని యాడ్ చేసుకుని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ మరిగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ని పైన కంటైనర్లోకి స్లోగా వేసుకోండి. వాటర్ మొత్తాన్ని కూడా కంటైనర్లోకి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉంచితే పైన ఉండే డికాషన్ మొత్తం కిందకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా కూడా అడుగున కంటైనర్లోకి కలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో 150 ml మిల్క్ని యాడ్ చేసుకోండి, అంటే 2 టీ గ్లాసుల పాలని యాడ్ చేసుకోండి. ఇందులోనే మీకు రుచికి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులకి 2.5 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేస్తున్నాము. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 3 టీ స్పూన్ల దాకా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి పొంగొచ్చేంత వరకు పాలని మరిగించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించండి. టీ డికాషన్ కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను. థిక్గా ఉండే కన్సిస్టెన్సీ మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇందులోకి మనం మరిగించుకున్న పాలని యాడ్ చేసుకుని కప్స్లోకి సర్వ్ చేసుకుంటే మన ట్రెడిషనల్ ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా కాఫీ తాగేవాళ్ళు ఇన్స్టెంట్ కాఫీ కాకుండా ఇలా ఫిల్టర్ కాఫీని తాగితే ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ మనం గ్రీన్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ 2 కప్పుల గ్రీన్ టీని తయారు చేస్తున్నాము. దానికోసం 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి, అంటే 200 ml వాటర్ని ఒక గిన్నెలో యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి 2 టీ స్పూన్ల ప్లెయిన్ గ్రీన్ టీ లీవ్స్ని యాడ్ చేసుకోండి. ఇందులో ఏ ఫ్లేవర్ లేదు, ప్లెయిన్ది తీసుకుంటున్నాము. 2 టీ స్పూన్లు యాడ్ చేసి మూత పెట్టి 30 సెకండ్ల పాటు ఉంచాలి. అంతకన్నా ఎక్కువ ఉంచితే చేదు వచ్చేస్తుంది. ఈలోపు మనం కప్స్లోకి హనీని యాడ్ చేసుకుందాం. హనీకి బదులుగా మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం హెల్త్ కాన్షియస్ బట్టి హనీ తీసుకుంటేనే బాగుంటుంది. 2 టీ స్పూన్ల హనీని ఒక్కొక్క కప్పులో యాడ్ చేసుకోండి. తేనెని యాడ్ చేసిన తర్వాత 4 చుక్కల నిమ్మరసాన్ని ఒక్కొక్క కప్పులోని పిండుకోండి. మరీ ఎక్కువ నిమ్మరసాన్ని తీసుకున్నా టేస్ట్ బాగోదు. 30 సెకండ్ల తర్వాత మూత తీసి ఈ గ్రీన్ టీని కప్స్లోకి వడకట్టుకోండి. వడకట్టుకున్న తర్వాత స్పూన్తో తేనె అంతా కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గ్రీన్ టీ రెడీ అయిపోతుంది. ఇలా ఫిల్టర్ కాఫీని గ్రీన్ టీని కూడా రోజు విడిచి రోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.